జగన్ గారి పరిపాలన రియల్గా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం, రాచకము పర్టికులర్గా బేసిక్గా ఒక కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇంప్లిమెంటేషన్స్, ఆయన డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి పట్టుకమ్మలకు ఉన్న బీసీ వర్గాన్ని కానీ ఎస్సీ ఎస్టీ వర్గాన్ని కానీ గాలికి వదిలేసి ఆయన ఇష్టానుసారంగా మరి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు తెలుసో ఏంటో అన్ని విషయాలు గ్రౌండ్ లెవెల్లో తెలియదు. కానీ ఆయన పక్కన ఉన్న లీడర్స్ మార్కు ఎంత దోచుకు తినాలో అంత దోచుకు తినేశారు. జగన్ గారు అంతకుముందు కన్నా ఇప్పుడు రావడం కరెక్ట్. కమింగ్ డేస్ కూడా జగన్ గారి పరిపాలన ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. స్కూల్స్ అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో COVID-19 ఎట్లా ఉందంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది మళ్ళీ దాని ఇంపాక్ట్ కనపడేటట్టు ఉందని చెప్పి అంటున్నారు. దానివల్ల ఈ ఎలక్షన్స్ ఆపడం, స్కూల్స్ కూడా పర్టికులర్గా అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఆ నామ్స్ ప్రకారం దాని ప్రికాషన్స్ తీసుకొనే స్కూల్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 1 ఇయర్ చిల్డ్రన్స్కి ఇయర్కి వేస్ట్ అవ్వకుండా, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఎంతవరకు మనం చేయగలిగితే అంతవరకు బెటర్ అనే ఆలోచనతో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాము. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ వాట్ ఐ ఫీల్ ఇస్. లోకల్ ఎలక్షన్స్ 100% ఇక దాంట్లో డౌట్ ఏం లేదండి. నాట్ ఓన్లీ ఫర్ దిస్ లోకల్ ఎలక్షన్, ఈవెన్ కమింగ్ డేస్లో కూడా కంపల్సరీ ఇక జగన్ గారు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు కూడా. ఎందుకంటే ఆయన పథకాలు వాటికి సమాధానం చెబుతాయి. ఆయన ఏం చేయక్కర్లా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఏదో జగన్ గారు వచ్చారు, అరాచకం జరుగుద్ది, రౌడీ రాజు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు ఈ 16-17 నెలలుగా చూస్తున్నాం, ప్రశాంతంగా ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ ఈ వీళ్ళు కబ్జా చేసిన, వీళ్ళు దిగమింగిన ఆస్తులన్నిటినీ కూడా యాజ్ పర్ లా ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు. అది అదొక మంచి శుభ చూచకం. రాబోయే ఫ్యూచర్లో తప్పనిసరిగా జగన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ అది ఒక మంచి చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్ తీసుకోవాలి. మరి ఆయన పక్కనున్న పీపుల్ ఎటు ఇంది ఎందుకు ఇటువంటి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారో ఏంటో తెలియదు. నిన్నగాక మొన్న మన ఈ ఈఎస్ఐ స్కామ్లో పక్కాగా దొరికిపోయిన ఒక నిందితుడిని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుని చేశారు. పూర్వం మా ఫాదర్ కాలం నుంచి మేము NTR అభిమానులు. కంపల్సరీ ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం ఇప్పటికీ ఉంటుంది. కాకపోతే ఆయన తీసుకున్న డెసిషన్లో ఆయన పక్కన ఉన్న పీపుల్ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అట్లాగే టీడీపీ పార్టీ పీపుల్కి కానీ చాలా నష్టం జరుగుతుంది. అచ్చెన్నాయుడు ఏంటి, వరసత్వ రాజకీయమా లేకపోతే అహంకార రాజకీయాల్లో మరి అచ్చెన్నాయుడికి ఇవ్వడం అనేది అది ఎంతవరకు ఆయన ఈజ్ నాట్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్. ఈ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ పీపుల్ అండ్ ఆల్. సో దట్ అది చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాజధాని గ్రామంలో మరి వాళ్ళు ఆ రోజు ప్రామిస్ చేసి 1000 ఎకరాలు తీసుకున్నారు. రియల్గా అదేదో బిజినెస్గా తీసుకున్నారే కానీ రాజధాని కట్టడానికి 1000 ఎకరాలు అక్కర్లేదని చెప్పేసి పెద్ద పెద్ద కమిటీలు చెప్పాయి. ఇవాళ రాజధాని గ్రామాల్లో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీ ఎస్టీ మైనార్టీ పీపుల్కి కానీ దగ్గర 53,000 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడానికి చూస్తే వాళ్ళ పీపుల్ చేతే కోర్టుల్లో స్టేలు తీసుకురావడం ఇది ఆయనకి మరి ఆయన విజ్ఞతకి. ఎందుకంటే వయసు పెద్దదవుతుంది. ఇక్కడి నుంచి అయినా ఆయనలో కొంత మార్పు తీసుకొచ్చి ప్రజలకు ఏదో ఒకటి చేసి చిరస్థాయిగా ఆయన కూడా ప్రజల గుండెల్లో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 రాజధానులు వికేంద్రీకరణ మంచిదే కదండి. అన్ని ప్రాంతాలు ఇదవుతాయి, అన్ని ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణను ఒక్కటే డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. ఇవాళ ఏమైంది, తెలంగాణ వాళ్ళు మా స్టేట్ అని చెప్పేసి లాక్కి వెళ్ళిపోయారు. అలాగే మళ్ళీ ఇష్యూస్ రాకుండా మళ్ళీ ఎంతోమంది అటువంటి ఇది లేకుండా ఉండాలంటే 3 రాజధానులు అంటే వికేంద్రీకరణ. ఆయన ఏం రాజధాని ఇక్కడి నుంచి తీసేసి కంప్లీట్గా వెళ్ళిపోతానని అనట్లేదు జగన్ గారు. ఆయన ఏమంటున్నాడు, అన్ని ప్రాంతాలు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అనుకుంటున్నారు. 3 రాజధానులు ఉండటమే బెటర్. లేదు, మీరు కంపేర్ చేయండి. త్రో ఇండియాలో కరోనా టెస్టులు కంపేర్ చేసుకుంటే మన ఏపీలో ఎంతో ఇదిగా చేస్తున్నారు. మినిమమ్ ఇన్ని లక్షల కరోనా టెస్టులు ఏ స్టేట్లో జరగలేదు. అది ఒక ఉదాహరణ చాలు, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేదానికి. లోకేష్ గారు ఇంతకు ముందు కన్నా ఇవాళ కొంచెం మెచ్యూరిటీ కొంత ఒక పెద్ద రకం అది ఇంకా కొంత అనుభవం కావాలనిపిస్తుంది నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. కాకపోతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇది చేయకోకుండా ఆయన కూడా ఆయన ఓన్ స్టైల్లో చేయాలి. పక్కన వాళ్ళు ఎవరు బెస్ట్, ఎవరు ఏంటి, ఎవరు ప్రజల మనిషి అనేది చూసుకోవాలి.
ఇప్పుడు అంతేగాని ఏదో రౌడీజము ఏదో దందాయిజం చేస్తే వాళ్ళు కొబ్బోళ్ళు అనుకోవడం వాళ్ళ లీడర్లు అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ మిస్టేక్ లోకేష్ గారు చేయరనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.